కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో దారుణం జరిగింది. న్యూ కేరళ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి 5 గంటల పాటు విద్యార్థిని నరకం చూశాడు. యూకేజీ చదువుతోన్న విద్యార్థి విశాల్ను స్కూల్లోనే ఉంచి షట్టర్ క్లోజ్ చేయడంతో 5 గంటల పాటు చిమ్మ చీకట్లోనే మగ్గిపోయాడు. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చివరకు పేరెంట్స్ సహాయంతో విద్యార్థి సురక్షితంగా స్కూల్ నుంచి బయటపడ్డాడు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో దారుణం జరిగింది. న్యూ కేరళ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి 5 గంటల పాటు విద్యార్థి నరకం చూశాడు. యూకేజీ చదువుతోన్న విద్యార్థి విశాల్ను స్కూల్లోనే ఉంచి షట్టర్ క్లోజ్ చేయడంతో 5 గంటల పాటు చిమ్మ చీకట్లోనే మగ్గిపోయాడు. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చివరకు పేరెంట్స్ సహాయంతో విద్యార్థి సురక్షితంగా స్కూల్ నుంచి బయటపడ్డాడు. ఫోన్ చేసి మాట్లాడితే 4 గంటల పోయినా విద్యార్థిని 8 గంటలకు వచ్చాడు.